మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో దారుణం జరిగింది. భర్త లేని ఒక మహిళపై టిఆర్ఎస్ నాయకుడు దౌర్జన్యం చేశాడు. మహిళను కూడా చూడకుండా టిఆర్ఎస్ నాయకుడు జుక్కులు భాస్కర్ అతని భార్య బట్టలు చిరిగేలా చితకబడ్డాడు. బాధిత మహిళ తనపై అత్యాచారం చేశాడని జవహర్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అలాగే సోషల్ మీడియాలో రాచకొండ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధిత మహిళపై టిఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. బాధిత మహిళకు అండగా స్థానిక మహిళా సంఘాలు నిలిచాయి. నా పేరు ఇందుమతి. నేను జ్యోతిరావు నగర్ కాలనీ బీజే జవహర్నగర్లోని జ్యోతిరావు పూలే కాలనీలో నివాసం ఉంటాను. దానికి ఆపోజిట్ జక్కుల భాస్కర్ టిఆర్ఎస్ పార్టీ నేత ఉంటాడు. తను దుర్భాషలు మాట్లాడుకుంటూ అంతకు ముందుకు రమణ జ్యోతి అనే వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. రమణ శ్రీనివాస్ వచ్చి నా దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఏం నేర్పించి నన్ను కొట్టడానికి పంపిస్తున్నావు అని దుర్భాషలు ఆడుకుంటూ వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇంకా ఏమంటున్నాడంటే నీకెవ్వరు గతి లేరు, నిన్ను కొట్టి చంపినా అడిగే దిక్కు లేదు, నువ్వు నా కాలి తుమ్ముతో సమానము, నీతో ఈ రోజుతో నీ షాటర్ క్లోజు, నేను అడిగే వాళ్ళు లేరు అని మాట్లాడుతున్నారు. నాకు భర్త లేడండి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు, నా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, నేను వాళ్ళని చాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.